హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు అందరికి ఇష్టమైన రొయ్యలు పచ్చి కొబ్బరి వేసి ఫ్రై చేసి చూపిస్తున్నానండి. ఇది వెరీ క్విక్ అండ్ ఈజీ రెసిపీ అన్నమాట. ఇవాళ నేను టైగర్ ప్రాన్స్ తీసుకున్నానండి. మీరందరూ కూడా టైగర్ ప్రాన్స్ తీసుకోకపోవచ్చు, చిన్న చిన్న రొయ్యలే దొరుకుతాయి కాబట్టి. ఇది చాలా 10 మినిట్స్ రెసిపీ అన్నమాట. ఇది మీకు ఇంట్లో ఏదైనా పార్టీస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ అయినప్పుడు కానివ్వండి, లేదంటే ఇంట్లోకి మనం వండుకున్నా కూడా ఈ ఒక్క ఫ్రై చేసుకుని పక్కన చారు పెట్టుకుంటే సరిపోతుంది. అదే పార్టీ అనుకోండి, మనం మటన్ బిర్యానీ చికెన్ కూర ఫుల్స్ లాగా వండుకుని ఈ ఒక్క రొయ్యలు ఫ్రై చేసుకుంటే దాన్నండి, నాన్ వెజ్ మనకి సరిపడా ఉంటాయన్నమాట ఐటమ్స్. సో వెరీ ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దామండి. ఇదిగో టైగర్ ప్రాన్స్ తీసుకున్నాను. ముందే కడిగేసి శుభ్రంగా ఉప్పు పసుపు కారం పట్టించి పెట్టుకున్నానండి నేను. ఉల్లిపాయలు పెద్దవి, మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 1 పెద్ద టమాటా బాగా పండిన టమాటో 1 తీసుకున్నాను. కొబ్బరి చిన్న కొబ్బరికాయలో 1/2 చెక్క తీసుకున్నానండి నేను. కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, బిర్యానీ మసాలా గరం మసాలా అండి అది, ధనియాల పౌడరు, అంతేనండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఎట్లా చేయాలో ప్రొసీజర్ చూద్దాం. నేను పెట్టుకున్న బాండి హై క్వాలిటీ స్టీల్ అండి, బాగా బాటమ్ వెరీ థిక్గా ఉన్న హెవీ బాటమ్ స్టీల్ కడాయి అనమాట. అది అల్యూమినియం అని అనుకుంటారేమో అని ముందే చెప్తున్నాను నేను. దాంట్లోకి ఆవాలు కావాల్సినంత నూనె యాడ్ చేసుకున్నానండి. నాన్ వెజ్లోకి కొంచెం ఉంటేనే బాగుంటుంది కానీ నేను చూడండి ఎంత తక్కువ యాడ్ చేశానో. నూనె అంతా పైకి తేలిపోయేటట్టు ఎప్పుడు వేయండి, నేను మిమ్మల్ని ఎంకరేజ్ కూడా చేయనండి అట్లా వేయడానికి. నేను ఆవాలు ఒక్కటే యాడ్ చేసుకున్నాను, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఈ 3 యాడ్ చేసేసుకున్నానండి. ఈ ఉల్లిపాయ చక్కగా 1/2 వరకు రోస్ట్ అయ్యే వరకు 2-3 సార్లు మూత పెట్టి తిప్పుతా ఉన్నాను, దగ్గరే ఉండి చూడండి 1/2 వరకు రోస్ట్ అయినాయి ఆనియన్స్. ఇప్పుడు ఈ టైంలో 2 టీ స్పూన్లు కూడా చాలా తక్కువేనండి, ఇంకా తక్కువ వేసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఏది కూడా ఎక్కువ వేయద్దండి, మీకు అవి ఏది కూడా డామినేట్ చేసేటట్టుగా ఉండకూడదు మనకు ఫ్లేవర్ని. సో అన్నీ తక్కువ వేసుకుంటేనే మనకు ఆరోగ్యానికి మంచిది, మంచి కమ్మటి టేస్ట్ని కూడా మనం ఎంజాయ్ చేయగలుగుతామండి. 2 టీ స్పూన్లకి తక్కువగానే వేసుకున్నానండి నేనైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అల్లం వెల్లుల్లిపాయ పచ్చి వాసన పోయే వరకు సాటే చేస్తున్నానండి, తిప్పుతున్నాను. కమ్మటి వాసన వస్తానండి అల్లం వెల్లుల్లిపాయ వేగుతుంటేను. ఇప్పుడు టమాటో యాడ్ చేసేస్తున్నాను. మనకి పచ్చి కొబ్బరి వేసి ఈ రొయ్యలు వేయించడం వలన మనకు అన్నంలో కలుపుకోవడానికి చక్కటి గ్రేవీ ఉంటుందండి. లేదంటే కనుక గ్రేవీ లేకుండా మనకి మామూలుగా కూరలాగా వండుకోవాల్సి వస్తుంది అనమాట. చక్కగా కొబ్బరి మసాలాలన్నీ కలిసి టమాటా ఉల్లిపాయ అన్నీ కలిసి చక్కటి గ్రేవీ తయారవుతుంది అనమాట మనకి. ఆ గ్రేవీతో అన్నంలో కలుపుకుంది ఏంటంటే చాలా బాగుంటుందండి. అంతే, ఇప్పుడు టమాటా మగ్గటం కోసం కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఎటు నేను రొయ్యల్లో యాడ్ చేశాను కానీ అది చాలా తక్కువ యాడ్ చేశానండి నేను. ఉప్పు పసుపు కారం కూడా తక్కువే యాడ్ చేశాను అక్కడ నేను, అందుకని కొంచెం ఇక్కడ మళ్ళీ ఉల్లిపాయ ముక్కల్లోకి కొంచెం ఉప్పు వేసానమాట టమాటాలు మగ్గుతాయని చెప్పి. అంతే, టమాటాలు కూడా 2-3 సార్లు మూత పెట్టి తీస్తా తిప్పుతా ఉన్నానండి నేను మగ్గే వరకును. ఇప్పుడు రొయ్యలు యాడ్ చేసేస్తున్నాను. చూడండి ఎంత పెద్ద పెద్ద రొయ్యలో, చూడండి టైగర్ ప్రాన్స్ అన్నమాట ఇవి. ఇవి యాక్చువల్గా కట్ చేసి చేయాల్సింది, ఒక్కొక్క ప్రాన్ని 2-3 ముక్కల కింద కట్ చేస్తే బాగుండేదండి. కానీ మీకు అదే రొయ్యలు చేస్తున్నానా చికెన్ చేస్తున్నానా మీకు అర్థం కాదు చూసే వాళ్ళకి, అందుకని చెప్పి నేను బై ఫోర్స్లీ నేను ఆ రొయ్యలుగానే యాడ్ చేసి చేస్తున్నానండి. చాలా ముదురు రొయ్యలు అండ్ చాలా పెద్ద సైజు కూడానండి. ఆ మూకుడు బాటంలో పెడితే 3 రొయ్యలతోటి ఆ బాటం అంతా నిండిపోయింది అనమాట, అంత పెద్ద సైజు వచ్చినాయి 2 రొయ్యలు అయితే. అంతే, రొయ్యలు వేసినాక మూత పెట్టేశాను కాసేపు. చూడండి కొంచెం నీళ్లు ఊరుతున్నాయి, అట్లా మూత పెట్టి తీస్తా 2-3 సార్లు తిప్పుతున్నాను. ఎందుకంటే ముందే ఉప్పు పసుపు కారం కూడా యాడ్ చేశానని చెప్పాను. ఒకవేళ మీరు కావాలంటే కనుక ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చండి, రొయ్యలు యాడ్ చేయగానే ఇప్పుడు ఉప్పు పసుపు కారం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మీరు కడిగినప్పుడు వేయలేకపోతే కనుక. ఎట్లా వేసినా ఒకటేనండి, నేను 10 నిమిషాల ముందే కడిగి 10 నిమిషాల ముందే వేసింది ఉప్పు కారం కూడాను. పెద్ద ఎప్పుడో నేను ఒక 3 రోజులు ముందే వేయలేదు కదా,
సో మీరు ఇప్పుడు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. చూడండి ఇప్పుడు రొయ్యలలో ఉన్న నీరు కూడా ఇగిరిపోయింది. ఒక రెండు మూడు సార్లు మూత పెట్టి తిప్పాను, తిప్పేటప్పటికి నీరంతా ఇగిరిపోయింది. ఇప్పుడు కొంచెం అడుగంటున్నట్టుగా ఉంది. కొంచెం నీళ్లు పోసుకున్నానండి, ఎంత ఒక చిన్న గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ నీళ్లు పోసుకున్నాను. ఎందుకంటే రొయ్యలు మనకి మగ్గాలి కదండి, ఉడకాలి కదా, లేదంటే అంత పెద్ద రొయ్యలు గట్టిగా ఉంటాయన్నమాట. అందుకని కొంచెం వాటర్ పోసి మూత పెట్టి ఒక నాలుగు సార్లు వరకు మూత పెట్టి తీస్తా తిప్పుతానే ఉన్నానండి దగ్గరికి. ఆ నీళ్లు చూసారా ఇప్పుడు దగ్గరికి వచ్చేసి ఇగిరిపోయినట్టు అనిపిస్తున్నాయి చూసారా. నేను ఇప్పటికీ మీకు మధ్యలో అంతా చూపించలేదండి, ఆ లెంగ్త్ వీడియో అంతా కట్ చేశాను అనమాట. ఎందుకంటే మీకు లెంగ్త్ అయిపోతుందని చెప్పి. ఇప్పుడు ఆ నీళ్ళన్ని ఎగిరిపోయినాక గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. మీరు చికెన్ మటన్లో ఏ మసాలా యాడ్ చేసుకుంటే అదే మసాలాను యాడ్ చేసుకోండి. ఇది ధనియాల పొడి, ధనియాల పొడి ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. నేను ఒక మసాలా పొడి కూడా చూపిస్తానండి మీకు, మోస్ట్లీ ఎల్లుండి చూపిస్తాను నేను. ఈ మసాలా పొడి ఏంటంటే నేను చికెన్ వండినా బిర్యానీలు చేసినా నాకు రొయ్యలైనా ఏ కూర అయినా సరే నాకు అదే మసాలా పొడి పనికొస్తుంది అనమాట. మీ అందరికీ కూడా అదే పద్ధతిలో నేను చూపిస్తాను. మీరు ఇంక ఎటువంటి మసాలాల కోసం తడుముకోవక్కర్లేదు, బయట కొనుక్కుని తెచ్చుకోవక్కర్లేదు. గరం మసాలాలు కానీ చికెన్ మసాలాలు అవన్నీను బిర్యానీ మసాలాలను నేను పన్నీర్ దమ్ బిర్యానీకి కానివ్వండి, చికెన్ బిర్యానీకి కానివ్వండి, అండ్ వెజ్ బిర్యానీకి కానివ్వండి, దేనికైనా సరే నేను అదే మసాలా వాడతానమాట. మీకు ఆ మసాలా పొడి ఒక్కటి మాత్రం ఇమ్మీడియట్గా నేను చూపిస్తాను. నేను అన్నిటి మీకు చాలా హ్యాండీగా ఉంటుందండి. ఒక చిన్న బాటిల్ కొట్టి పెట్టుకుంటే ఏ టైప్ దాంట్లో ఒక ఆరు నెలలు వచ్చేస్తుందండి. వెరీ స్ట్రాంగ్ ఉంటుందన్నమాట అది. కొంచెం వేసుకుంటే చాలండి, ఒక టీ స్పూనే, ఎంత బిర్యానీ అయినా కూడా ఒక టీ స్పూన్ తోటి సరిపోతుందండి, అంత స్ట్రాంగ్ ఉంటుందన్నమాట. అది చూసారండి, ఇప్పుడు ఆ మసాలాలతోటి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొబ్బరి యాడ్ చేసేస్తాం. లాస్ట్కి కొబ్బరి యాడ్ చేయాలన్నమాట. మనం ముందు నుంచే కొబ్బరి యాడ్ చేసేస్తే మాడిపోతుంది కూర. లాస్ట్లో మసాలాలు కూడా బాగా పట్టినాయి రొయ్యలు కానీ అనుకున్నాక ఇప్పుడు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆ పచ్చి కొబ్బరి బాగా వేగి ఇంకా అడుగు మందం మూకుడైనా కూడా అడుగును పట్టుకుంటుందండి. ఇప్పుడు మూకుడికి రెడ్గా రోస్ట్ అవుతా పట్టుకుంటుంది అనమాట. అట్లా ఆ స్టేజ్ వచ్చే వరకు దగ్గర నుంచి వేయించుతానే ఉన్నానండి. ఆ కొబ్బరిలో వేగిన రొయ్యలు ఉంటాయండి, ఎంత కమ్మగా ఉంటాయోనండి. ఇక అసలు ఆ కొబ్బరిలో ఉన్న స్వీట్నెస్ని టమాటాలో ఉన్న పులుపుని తీసుకుని చాలా బాగా మనం కొంచెం నీళ్లు పోయటం వలన చక్కగా సాఫ్ట్గా ఉడికి ఈ ఫ్లేవర్స్ అన్నీ తీసుకుంటాయండి. చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి వేసిన రొయ్యలు ఫ్రై అయితే. ఇది చూసారండి, ఇప్పుడు అడుగును అంటుకుంటా ఉంది బాగా అప్పటికే. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర వేసాను, కొత్తిమీర వేసిన తర్వాత కూడా మళ్ళీ వేయించుతానండి. ఇంకా చూసారండి చుట్టూ అంతా మూగుళ్ళో పట్టుకుంది, అప్పుడే బాటమ్ థిక్గా ఉంటుంది కాబట్టి సైడ్స్ కొంచెం పల్చగా ఉంటుంది కాబట్టి సైడ్స్కి పట్టుకుంటానండి. పల్చగా అంటే పల్చగా ఏమీ కాదండి, ఇది 1 కేజీ ఉందండి దగ్గర దగ్గర ఆ మూకుడు వెయిటే, అంత హెవీ థిక్ ఇదనమాట. చూసారా రొయ్యలు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు కూర కూడా దగ్గరికి వచ్చేసింది బాగా. అదే మీరు నూనె ఎక్కువ వేసేటట్టు అయితే కనుక ఈ స్టేజ్లో మీకు నూనె బయటకు వచ్చేస్తుందండి. నేను నూనె ఎందులో అయినా కూడా చాలా తక్కువ వేసుకుంటాను. అంతేనండి, అయిపోయింది, రెడీ టు సర్వ్ అనమాట మనకి. అదే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసాను చూసారా. ఇదండి వాళ్ళ రెసిపీ, పచ్చి కొబ్బరితోటి రొయ్యలు వేపుడు. ఇది ఒక చారుతోటి పెట్టుకుని తింటే కూడా చాలా బాగుంటుందండి, చారులో నంచుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో నచ్చిందా మీకు? నచ్చినట్లయితే కనుక కమెంట్స్లో తెలియజేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఇలాంటివి మరి ఎన్నో మంచి రెసిపీస్ అండ్ మంచి వీడియోస్ ఇంకా ముందు రోజుల్లో చేయబోతున్నానండి నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దామండి మరొక మంచి రెసిపీతో. నమస్తే అండి.